హలో, ఇప్పుడు ఒక మంచి స్టోరీ చెప్తానే. ఏంటో తెలుసా, బంధం అంటే ఎలా ఉండాలో ఇప్పుడు మంచి స్టోరీ. ఒక లవ్ స్టోరీ అండి ఇది. హైదరాబాద్ మహానగరంలో బాగా అభివృద్ధి చెందుతున్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది. అందులో ఎంప్లాయీస్ అందరూ తమ ముఖాలను కంప్యూటర్ స్క్రీన్ నుండి ఏమాత్రం పక్కకు తిప్పకుండా చాలా శ్రద్ధగా తమ పని తాము చేసుకుంటూ ఉన్నారు. అయితే తమకు తెలుసు కదా, తమ బాస్ తమని సీసీ కెమెరాస్ నుండి చూస్తూనే ఉన్నాడని. ఏమాత్రం పనిని అశ్రద్ధ చేసి బాతకాను పెట్టిన ఆ మరుక్షణమే తమ ఉద్యోగం ఊడిపోయినట్టు ఫైరింగ్ లెటర్ చేతిలో ఉంటుంది. అందుకే అతని మీద గౌరవం భయం కొద్దీ ఏమాత్రం కూడా తలను తిప్పకుండా బుద్ధిగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఆ ఎంప్లాయీస్ అందరూ. వాళ్ళందరూ అంతగా భయపడి గౌరవం ఇస్తున్న వాళ్ళ బాస్ అయినటువంటి అతను అదే ఆఫీసులోని ఒక పెద్ద క్యాబిన్లో ఒక సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అతను ఎంతగా తన పనిలో మునిగిపోయి ఉన్నాడంటే తన పక్కనే ఒక పెద్ద డైనమైట్ ఫెల్లిన కూడా అతనికి తెలియదేమో అన్నంత తన వర్క్లో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడే తన మొబైల్లో టైం 5 అవుతుంది అని అలారం మోగడంతో వెంటనే మొబైల్ చేతిలో తీసుకొని ఆఫ్ చేస్తాడు. ఓ, టైం 5 o'clock అయిందా? సైలెన్ చూసి ఇప్పటికెన్నో గంటలు అయిపోయాయి, తొందరగా తన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా చేసిన పనిని సేవ్ చేసుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన బ్యాగ్లో తీసుకొని విడివిడిగా ఇంటికి బయలుదేరాడు. తన ప్రాణాన్ని చూడబోతున్నానన్న ఆనందంలో సన్నని చిరునవ్వుతో వస్తున్న అతనిని ఆఫీసులోని లేడీ ఎంప్లాయీస్ అందరూ అతని వైపే కొరుక్కు తినేలా ఒక క్షణం చూసి మళ్ళీ పొరపాటున కానీ తాము అతన్ని అలా చూడటం తమ బాస్ కానీ చూస్తే తమను చీల్చి చెండాడతాడని వెంటనే చూపును తిప్పేసుకున్నారు అందులో లేడీ ఎంప్లాయీస్ అందరూ. ఎంతగా ట్రై చేస్తున్నా ఆ అమ్మాయిలు కనీసం తమ వైపు కన్నెత్తి కూడా చూడడు. అదే ఆ బాస్ మాత్రం ఎప్పుడు ఆఫీసులో ఎంత సీరియస్గా ఉన్నా అతని వైపు ఎలా తినేసేలా చూస్తున్నారో అని 6-2 కౌటెట్లో పిచ్చ హాట్గా ఉన్న అతని అందానికి అబ్బాయిలందరూ లోపలే కుళ్ళుకోతూ పైకి మాత్రం ముఖాన్ని మామూలుగా పెట్టారు. తెల్లని మేనిచాయితో అందంగా మెరిసిపోతూ లైట్ బ్లూ కలర్ షర్ట్ని వేసుకుని చాలా అందంగా కనిపిస్తాడు. అయితే స్వరూపాల అలా అతన్ని కళ్ళార్పకుండా చూస్తుండడం చూసిన సాధ్వి చిన్నగా ఆమెకి మాత్రమే వినపడేలా, ఏంటి బాస్ సైట్ కొడుతున్నావా అని మెల్లిగా అడుగుతుంది. సాధ్వి మాటలకు ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు అవును అని తలని నిలువుగా ఊపుతూ మన బాస్ ఏమంటాడో మదన్ కుమార్ అని పేరుకు తగ్గట్టే మన్మధుడు రూపం అతను చూస్తూ అలా బ్రతికేయొచ్చు అనిపిస్తుంది. అయినా ఇంత అందమైన అమ్మాయి అతని వైపు అలా మెస్మరైజంగా చూస్తూ ఉన్నా కనీసం పట్టించుకోడు ఏంటో ఈ బాస్ అని అనుకుంటారు. స్వరూప ఆఫీస్లో జాయిన్ అయ్యి 3 రోజులే అవుతుంది. అతను చూసిన మొదటి చూపులోనే అతని మనసుని అతనికి ఇచ్చేశావు. అప్పటి నుండి అతని కోసం అందంగా రెడీ అయ్యి వచ్చి అటెన్షన్ తన వైపు తిప్పుకోకుండా చూస్తూ ఉంటావు. పాప ఎస్ స్వరూప, కొంచెం కలల్లోకం నుండి ఇళ్ళల్లోకం రా. చూడటానికి మన్మధుడి కానీ క్యారెక్టర్ మాత్రం అపర బ్రహ్మ రాక్షసుడు. ఆ ఊర్వశి, రంభ, మేనక లేదిగి వచ్చినా వాళ్ళ వైపు కూడా కనీసం చూడ్డు అలాంటి వాడు మన బాస్. ఎందుకంటే ఆయన మనసులో, ఊపిరిలో, ప్రాణంలో ఎప్పుడో శైలజ మేడం చేరిపోయారు. ఆయన శైలజ అంటే ఎవరో తెలుసా మీకు అని చెప్తుంది సాధ్య. ఆమె మాటలు ఆశ్చర్యంగా చూస్తూ, శైలజ మేడమ్మా, ఇంతగా శైలజ ఎవరు అని ఆతృతంగా అడుగుతుంది స్వరూప. 3 రోజుల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తున్నావు, ఈ కంపెనీ పేరు కూడా చూసుకోలేదా నువ్వు అని వెటకారంగా నవ్వి, శైలజ మేడం అంటే మదన్ సార్ వాళ్ళ వైఫ్, ఆమె అంటే మదర్ సార్కి ప్రాణం అని చెప్తుంది సాధ్వి. సార్కి పెళ్ళయిందా? కొంచెం షాక్, కొంచెం అయోమయో, కొంచెం బాధ, ఇంకా ఏవేవో ఎక్స్ప్రెషన్స్ కలిసి ఉన్న స్వరూప ముఖం చూసి చిన్నగా నవ్వుకుంటూ, అవును సార్కి పెళ్ళి అయిపోయింది, ఒక పాప కూడా ఉంది అని చెప్తుంది. సాధ్వి మాటలకి తన ముఖం వేలాడేసుకుంది. సరేలే, ఏం చేస్తాం, అంత అందమైన మన్మధుడు నాకు కాకుండా పోయాడే అని బాధపడడం తప్ప అయినా ఇలాంటి హ్యాండ్లం సొంతం చేసుకున్న ఆ శైలజ మేడం చాలా లక్కీ అంటుంది నిట్టూరుస్తూ స్వరూప. అవును, శైలజ మేడం చాలా లక్కీ, కానీ ఆవిడ ఎప్పుడూ మన ఆఫీస్కి రాలేదు. ఒకసారి మన కంపెనీ యానివర్సరీ పార్టీలో మదన్ సార్ తన వైఫ్ గురించి చెప్పారు. శైలజ మేడం మదన్ సార్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంత బాగా చెప్పారో తెలుసా? ఈరోజు మదన్ సార్ ఇలా ఉన్నారన్న ఈ కంపెనీ
ఇలా ఉందన్న పూర్తి కారణం శైలజ మేడమే అంట. మేడం మేడం మీద సార్ తన ప్రేమను చెప్తూ ఉంటే ఎంత ఎగ్జైట్మెంట్ అనిపించిందో ఆయన మాటల్లోనే వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత లవ్ ఉందో తెలిసింది. సార్ మేడం గురించి అంత మాట్లాడుతున్నప్పుడు చూస్తే మేడం మీద అతను ఎంత ప్రేమ పెంచుకున్నాడు అతని కళ్ళల్లో తెలిసిపోతుంది. సాధ్వి అలా మదన్ శైలజల గురించి చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది స్వరూప. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ తమ ఇళ్లకు బయలుదేరతారు. ఆఫీస్ నుండి బయటికి వచ్చిన మదన్ తన బైక్ స్టార్ట్ చేయబోయేంతలో వర్షం మొదలవుతుంది. క్రమేణా వర్షం రూపం మార్చుకొని పెద్దదవుతూ ఉండగా రైన్ కోట్ వేసుకుని తన బైక్లోనే ఒక చిన్న షాప్కి బయలుదేరతాడు అతను. తన కూతురి కోసం చాక్లెట్స్ కొని శైలజకి ఇష్టమైన పువ్వులు కొనడానికి ఎప్పుడు ఆ షాప్ పక్కనే ఉన్న ఒక ముసలామె పువ్వులు అమ్ముతూ ఉంటుంది అని అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఆ ముసలామె ఉండదు. ఆ ముసలామె ఈరోజు షాప్ పెట్టలేదు ఏంటో అని పక్క షాపులో వాళ్ళని అడగగా వర్షం కారణంగా దాదాపు చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్నీ మూసేశారు అని తెలుసుకొని ఆ ముసలామె వాళ్ళింటికి అడ్రస్ తెలుసుకొని వాళ్ళింటికి బయలుదేరాడు. తలుపులు చప్పుడు అవడంతో ఎవరో అనుకుని తలుపులు తెరిచిన ఆ ముసలామె తన ఎదురుగా ఉన్న మదను చూసి ఆశ్చర్యపోతుంది. బాబు నువ్వా, ఇంత వర్షంలో ఎక్కడికి వచ్చావా ఏంటి అని అడుగుతూనే అతన్ని తడిసిపోవడం చూసి అయ్యో బాబు ముందు మీరు లోపలికి రండి అని లోపలికి రావడానికి దారిస్తుంది. 52 సంవత్సరాలు ఒక ముసలామె ఎదురుగా ఉన్న మదన్ ఆమెను చూసి అయ్యో అమ్మ మరేం పర్వాలేదు నేను బయలుదేరుతాను, నేను ఈరోజు మీ దగ్గర పువ్వులు కొంటున్నాను కదా, ఈరోజు వర్షం కారణంగా మీరు ఇంటికి వచ్చేసారు అని తెలిసింది, అందుకే మీ ఇంటి అడ్రస్ తెలుసుకొని వచ్చాను అంటాడు మదన్. నాకు ఈరోజు ఇచ్చేలాగానే పువ్వులు, రోజు ఇచ్చేలాగే పువ్వులు ఈరోజు ఇస్తారా, నేను ఇంటికి వెళ్ళాలి, నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని సన్నన్నవ్వుతో అడుగుతాడు. అతను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు రోజు కూతురు కోసం చాక్లెట్స్ కొని, శైలజ కోసం 4 మూరల పువ్వులు కొని, ఆమెకి ఎంతో ఇష్టమైన వైట్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఫ్లవర్స్ కలిపి ఉన్న బొకేని తీసుకెళ్ళేవాడు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా. కానీ ఇంత వర్షంలో కూడా దాదాపు 10 కిలోమీటర్లు ఉన్న తమ ఇంటికి వెతుక్కుంటూ వచ్చి తన భార్య కోసం పువ్వులు తీసుకెళ్తున్నామని ప్రేమను చూసి ఆ ముసలామికి చాలా ఆశ్చర్యం వేసింది. భార్య అంటే ఇతగాడికి ఎంత ప్రేమ అని మురిసిపోతూ అతనికి ఇవ్వాల్సిన 4 మూరల పువ్వులు, గులాబీ పువ్వులు బొకేని ప్యాక్ చేసి అతనికి ఇస్తుంది. ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలని మనసులోనే అనుకుంటుంది. లైట్ స్మైల్లో అవి తీసుకుని ఆమెకి డబ్బులు ఇచ్చేసి తన ఇంటికి బయలుదేరతాడు. అతను ఆ వర్షంలో తడుస్తూనే ఇంటికి రాగానే రైన్ కోట్ విప్పి ఆ ఇంట్లో పనిచేస్తున్న రవణమ్మకి ఇచ్చేసి షైనీ బంగారాన్ని పిలవగానే తండ్రి వచ్చాడు అని తెలిసి ఆనందంగా లోపల నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది 5 సంవత్సరాల మదన్ శైలజ కూతురు షైనిష. అయితే మదన్ కూతురు షైనిష తన డాడీ వచ్చాడని బయటకు వస్తుంది స్పీడ్గా. కూతురుని ఎత్తుకుని ముద్దాడి తన జేబులో ఉన్న చాక్లెట్స్ పాపకిస్తాడు. చాక్లెట్స్ చూడగానే తన కళ్ళల్లో కాకర పువ్వొత్తులు వెలుగుతాయి. అయితే మదన్ కూడా షైనీ బుగ్గ ముద్దు పెట్టుకొని కిందకు దించుతాడు. నేను ఎవరిని ఏమి వినిగించలేదు డాడా, ఇదిగో అని ముచ్చట్లు ఆడుతుంది డాడీతో. అయితే షైనీ ముద్దు ముద్దు మాటలకు నవ్వేసి నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను కదా బంగారం, ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు నీతో మాట్లాడతాను సరేనా, అప్పుడు దాకా నువ్వు చాక్లెట్స్ తిండు అని పాపను కిందకు దింపి సోఫాలో కూర్చోబెట్టి తన బెడ్రూమ్ వైపు నడుస్తాడు. శైలి శైలి అని పిలుస్తూనే ఎప్పుడెప్పుడు శైలజని చూస్తానని ఆతృతగా తన బెడ్రూమ్లోకి వెళ్తాడు. తన వైపు చూస్తున్న శైలజని చూసి సారీరా శైలు ఈరోజు చాలా లేట్ అయింది, నీకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం కదా అని తీసుకురావడానికి నాకు కొంచెం లేట్ అయింది, సారీ బంగారం చాలా ముద్దుగా ముఖం పెట్టి అంటూ తను తీసుకొచ్చిన మల్లెపూలు అతడే స్వయంగా శైలజ జడలో తురిమి తను తీసుకొచ్చిన ఫ్లవర్ బొకేని ఆమెకి ఇస్తాడు. ఆ తర్వాత ఆమె నుదుటిని ప్రేమగా ముద్దు పెట్టుకొని మార్నింగ్ ఎప్పుడో 9 ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు వచ్చాను, ఇంత లాంగ్ గ్యాప్లో నిన్ను చాలా మిస్ అయ్యాను రా అని, ఇన్ని గంటలు నిన్ను చూడకుండా ఉండడం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా, నీతో చాలా కబుర్లు చెప్పాలనుంది కానీ వర్షంలో తడిచి వచ్చాను కదా, ఫ్రెష్ అయ్యి వస్తాను సరేనా ప్రేమగా చెప్పి తన టవల్ నైట్ డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్కి వెళ్ళిపోతాడు. ఫస్ట్గా స్నానం చేసి వచ్చిన తర్వాత శైలజ ఒళ్ళో తల పెట్టుకొని పడుకొని ఆమె చేతి వేళ్లతో ఆడుతూ ఆనందంగా ఈరోజు ఆఫీస్ గురించి జరిగిన సంఘటనలు అన్నీ చెప్తూ ఉంటాడు. అతని కళ్ళల్లో చూస్తేనే తెలిసిపోతుంది అతనికి ఆమె మీద ఎంత ప్రేమ ఉందో అని, ఎంతగా అతను ఊపిరిలో నిండిపోయిందని. కొన్ని గంటలు ఆమెకు దూరంగా ఉన్నందుకే ఆమె మీద అతనికి చాలా బెంగ వచ్చి చేర్చింది, కానీ ఇప్పుడు ఆమె ఒడిలో ఉన్నందువల్ల అమితమైన ఉత్సాహంతో ఆనందంతో కబుర్లు చెబుతూ పొద్దుట్ నుండి ఆమెకు దూరంగా ఉన్న తన బెంగను తీర్చుకున్నాడు మదన్. అప్పుడే ఆ రూమ్లోకి వచ్చిన మదన్ వాళ్ళ అమ్మ పార్వతి గారు శైలజ ఒడిలో ఉన్న కొడుకును మదన్ చూసి కోపంతో రగిలిపోతుంది.
ఒరే మదన్, నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా అవి దానికి చెవులకి చేరుతాయి కానీ దాని మెదడుకు చేరదు. నువ్వు దానికి ఎన్ని సేవలు చేసినా తిరిగి ఎప్పటికీ మామూలు మనిషి అవుతుందో లేదో తెలియదు. అసలు ఎప్పటికైనా మామూలు మనిషి అవుతుందో లేదో తెలీదు. లేకపోతే ఇలా కోమాలో ఉండగానే చస్తుందో కూడా తెలీదు. అలాంటి బ్రతుకున్న శవంలా పడుకున్న దానికి నువ్వు ఇలా సేవలు చేసుకుంటూ దాని ధ్యాసలోనే బతుకుతూ నీ నిన్ను నూరేళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఎందుకురా ఇలా మమ్మల్ని బాధ పెడుతున్నావు అని కోపంగా అంటారు పార్వతి గారు. తల్లి మాటలు వినడంతో అప్పటి వరకు శైలజ మీద ప్రేమతో చల్లని వెన్నెలు కురిపిస్తున్న అతని కళ్ళు ఒక్కసారిగా మండే అగ్గిగోలల్లా ఎరుపు రంగుని సంతరించుకొని మద్దన్ ముఖం రౌద్రంగా మారిపోతుంది. చాలా బాగుంది కదా స్టోరీ. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మనం కంటిన్యూ అయితే అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి.